చంద్రబాబుకు మరో షాక్ ఫైబర్ నెట్ కేసులో కీలక మలుపు టీడీపీకి శత్రువు ప్రత్యర్థి వైసీపీ కాదు తాజాగా చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే ఆయన్ను జైలుకు పంపిన స్కిల్ స్కామ్ అవినీతి డొంకను కదిలించింది వైసీపీ ప్రభుత్వం అనుకుంటే పొరపాటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖే ఇప్పుడు పరిణామాలకు దారితీసింది తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ పై కూడా వైసీపీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది ఈ అవినీతి భాగోతాన్ని వైసీపీ ప్రభుత్వం కనుక్కున్నదేమీ లేదు గతంలో ఫైబర్ నెట్ లో స్కామ్ జరిగిందని ఏకంగా న్యాయ పోరాటం మొదలుపెట్టిన న్యాయవాది మరెవరో కాదు ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని టీడీపీ అనుకూల వాదనలు వినిపిస్తున్న జడా శ్రావణ్ కుమార్ తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ లో జడ శ్రవణను కేసులో సాక్షిగా పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఫైబర్ నెట్ లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని మొట్టమొదట గుర్తించి దాన్ని అంతు తేల్చేందుకు న్యాయ పోరాటానికి సిద్ధమైన వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ గతంలో ఈ కేసుకు సంబంధించి ఆయన అన్న మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆయన ఏమన్నారంటే ఫైబర్ నెట్లో స్కామ్ జరిగింది దీనికి సంబంధించి ఆరుగురుపాయి కేసు ఫైల్ చేశాం వీరిలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రధానంగా స్కామ్లో ఏ వన్గా చంద్రబాబు నాయుడు ఏ టూగా లోకేష్ ఏ త్రీగా వేమురి రవికుమార్ ఏ ఫోర్గా పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు వీరు అక్రమంగా సంపాదించారు డొల్ల కంపెనీలకు అనుమతించారనేది నా అభియోగమని జడ శ్రవణ్ కుమార్ గతంలో మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించి కీలక విషయాలు చెప్పారు రాజకీయంగా నేడు టీడీపీతో జడ శ్రవణ్ కుమార్ సన్నిహితంగా ఉండొచ్చు కానీ జడ శ్రవణ్ కుమార్ ఒక కేసును టేకప్ చేశారంటే అందులో న్యాయం ఉంటుందనే విశ్వసనీయత ఉంది జడ శ్రవణ్ కుమార్ రాజకీయంగా తన అభిప్రాయాలని మార్చుకుని ఉండొచ్చు అలాగే ఏ కారణంతోనైనా ఫైబర్ స్కామ్ కేసును ఆయన విత్డ్రా చేసుకుని ఉండొచ్చు కానీ జడ శ్రేవణ్ ఆరోపించినట్లుగా ఫైబర్ లో స్కామ్ జరిగిందనేది వాస్తవం అని జనం నమ్ముతున్నారు ఆధారాలు లేనిదే జడ శ్రేవణ్ కేసు వేయరని టీడీపీ శ్రేణులు కూడా చర్చించే పరిస్థితి ఈ కేసులో జడ శ్రేవణను సాక్షిగా తీసుకుంటే ప్రభుత్వ సొమ్మును కాపాడటంతో పాటు టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టొచ్చని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం శ్రవణ్ తన పార్టీ పేరులో అంబేద్కర్ అలాగే భారత్ అని కూడా పెట్టుకున్నారని ఆయనకు దేశభక్తి రాజ్యాంగంపై అచంచల విశ్వాసం ఉండడంతో ఫైబర్ స్కామ్కు కు సంబంధించి అంతా నిజమే చెబుతారని రాజకీయానికి అతీతంగా అందరూ అభిప్రాయపడుతున్నారు శ్రవణ్ నోరు తెరిస్తే మాత్రం చంద్రబాబు లోకేష్ల పరిస్థితి ఊహాతీతమని చెప్పక తప్పదు